ఈరోజు మీ అందరికి ఉపయోగపడే ఒక మంచి టిప్ చెప్తానండి. మనం యూజువల్గా ప్రతిరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ టైంలో ఎన్నో వెరైటీ ఐటమ్స్ చేసి చాలా గిన్నెలు కడుగుతూ ఉంటాం. అవి అలా ఎక్కువ సార్లు చేయడం వల్ల మన చేతులు బరకగా అయిపోయి ఒక్కొక్కసారి గోర్లు కూడా చిట్లిపోతూ ఉంటాయి. అలా చేతులు పాడవకుండా ఉండాలంటే మామూలుగా మనం చేయాల్సింది ఏంటంటే, మీకు హ్యాండ్ గ్లోవ్స్ అని దొరుకుతాయండి, కిచెన్ హ్యాండ్ గ్లోవ్స్ అని, అవి వేసుకొని మీరు ఈ విధంగా గిన్నెలు కడుక్కున్నా కూడా ఇబ్బంది లేదు. అలా కాకపోతే మీరు మాన్యువల్గా గిన్నెలన్నీ తోముకున్న తర్వాత ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపించినట్టుగా ఒక స్పాంజ్ కమ్ స్క్రబ్బర్ కలిపి ఉన్నది దొరుకుతూ ఉంటాయి. మీకు చిన్న సైజు ఇబ్బంది కనిపిస్తే పెద్ద సైజు కూడా దొరుకుతాయండి, అవి తెచ్చుకొని అది మామూలుగా గిన్నెలు తోమడానికి కాకుండా తోమేసిన తర్వాత మనం చేతులతోటి ఎలా అయితే గిన్నెల మీద ఉన్న సబ్బు పోవాలని రుద్దుతూ ఉంటామో వేళ్లకు బదులుగా మనం ఆ స్పాంజ్ని పట్టుకుని దాంతో రబ్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, ఈ విధంగా చేస్తే తొందరగా వాటి మీద ఉన్న సబ్బు అనేది వదిలిపోతుంది. ప్లస్ సబ్బు మరకలు కూడా అసలు గిన్నెల మీద ఆరిన తర్వాత అస్సలు ఉండవండి. ఇది నాకే ఎలా వచ్చిందంటే, ఎంత కష్టపడి తోమినా కూడా గిన్నెల మీద ఆరాక మరకలు కనిపిస్తుంటే ఎలా చేయాలని ఆలోచిస్తుంటే ఒకరోజు స్క్రబ్బర్ హెల్ప్ పెట్టుకొని ఎంతసేపు ప్రతి చోట వేళ్లతోటి గ్లాసుల లోపల గిన్నెల చివర్లు అంచులు అంతా పోయేలాగా ట్రై చేస్తుంటే చేతులు పెయిన్ వస్తున్నాయని ఈ విధంగా స్క్రబ్బర్తో ట్రై చేశాను. అసలు చాలా చక్కగా మురికి ఎక్కడ మరకలు కనిపించట్లేదు, ప్లస్ కడగడం కూడా నాకు చాలా ఫాస్ట్గా అనిపించింది. సో ఇలా అనిపించిన తర్వాత ఈ టిప్ని మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది. అంటే ఇది ఎక్కడా నేను తెలుసుకున్న టిప్ కాదని, బై ఎక్స్పీరియన్స్, నాకు నేను ఎక్స్పీరియన్స్తో తెలుసుకున్న టిప్ అనమాట. సో అందుకే నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది మీకు కూడా చెప్పాలని. తప్పకుండా నెక్స్ట్ టైం మీరు గిన్నెలు కడిగేటప్పుడు ఈ టిప్ ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. అసలు చేతులు పాడవకూడదు అంటే మీరు గ్లౌస్ యూజ్ చేయండి. గ్లౌస్తో కంఫర్టబుల్గా లేని వాళ్ళు తోముకున్న తర్వాత ఈ విధంగా స్క్రబ్బర్ హెల్ప్ తోటి కడుక్కుంటూ ఉంటే గిన్నెల మీద ఉన్న మురికంతా చక్కగా పోతుంది, మీ చేతులు కూడా అంత తొందరగా హార్ష్గా అవ్వకుండా ఉంటాయి. కడిగిన తర్వాత కొంచెం చేతులకి కొద్దిగా ఒక రెండు చుక్కలు కొబ్బరి నూనె రాసుకుంటే హ్యాండ్స్ అనేవి మృదువుగా ఉంటాయి. దాని తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఒకసారి కడిగేసి క్లీన్గా మనం ఒక సెపరేట్గా నీట్గా ఒక చిన్న సోప్ బాక్స్లో పెట్టుకున్నామంటే డ్రై అయిపోయి నీట్గా ఉంటుందండి. హోప్ మీ అందరికీ టిప్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీరు కొత్త వారితో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి.